తీరంలో అక్రమ కట్టడాలపైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు. కృష్ణానది ఒడ్డున నిర్మించిన అక్రమ కట్టడాలను బీవీ రాఘవులు ఆధ్వర్యంలో బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎంపీ గోకరాజు గంగారాజు అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు. సిఆర్డీఏ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమన్న సర్కారు బీజేపీ కార్యాలయానికి ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. కృష్ణా తీరంలో అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని రాఘవులు స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని రాఘవులు హెచ్చరించారు. నిషేధం అని చెప్పి చెప్పిన తర్వాత కూడా కట్టడాలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా ఒక కట్టడం కొనసాగుతూ ఉంది. ఇది అధికారులు కళ్ళప్పగించి చూస్తున్నారు, ముడుపులు తీసుకొని ఆ రకంగా ఉపేక్షిస్తున్నారని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి. వాస్తవంగా ఈరోజు 380,000 సదరపు అడుగులు నిర్మాణం అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటే బ్రహ్మాండమైన రాజధాని కార్యాలయాలన్నింటికీ, ముఖ్యమంత్రి నివాసం, ముఖ్యమంత్రి ఆఫీసు అన్నిటికీ సరిపోద్ది. ఎక్కడో మలేషియన్ టౌన్షిప్ను తీసుకుంటామని చెప్పేసి ఎందుకు అనాల్సి ఉంది? అలాగే ఈ కట్టడాలన్నింటినీ ప్రభుత్వానికి వినియోగించుకున్న తర్వాత 30,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకుంటామని ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది? అలాగే ఈ కరకట్టకి ఇక్కడ నుంచి అక్కడికి 2,000 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో ప్రైవేట్ భూములు ఉన్నాయి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పలుకుబడి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు భూములు తీసుకుంటామని నోటీసు కూడా ఇవ్వలేదు. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ముందు స్వాధీనం చేసుకోకుండా, మీది నదిలో ఉంది కాబట్టి మీ భూములు మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని స్వాధీనం చేసుకోకుండా ఈరోజు రైతుల మీద బలవంతంగా ఎందుకు స్వాధీనం చేసుకోవాలి? ఇక్కడ గోకరాజు గంగరాజు గారి చేతుల్లో చాలా ఉంది, అలాగే మంత్రి సత్యనారాయణ గారు గారి ఆశ్రమంలో చాలా భూములు ఉన్నాయి. అదే రైతులకు ఈ పట్టా భూములు ఇవ్వమని చెప్పేసి ఉపదాయ దేశాలు చేసేవాళ్ళు తమ భూములు స్వచ్ఛందంగా, ఎందుకంటే గోకరాజు గంగరాజు గారు రాజధాని కోసం నా భూమిని నేను